సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరింది. తెలంగాణ మహిళా రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. గతంలో లాగా సెంట్రల్ డిఏను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీహెచ్ఎల్ కాంట్రాక్ట్ కార్మికులు గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గతంలో 2011 నుంచి స్టేట్ బేసిక్ డిఏ సెంట్రల్ ఇవ్వడం జరిగిందని, 2018 ఏప్రిల్ నుండి స్టేట్ డిఏ మార్చడం జరగడంతో సుమారు 1000 నుండి 2000 రూపాయల వరకు ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు నష్టపోతున్నామని, గతంలో ధర్నా చేపట్టడంతో సెంట్రల్ డిఏ ఇస్తామని ఒప్పుకోవడం జరిగిందని, నెల రోజులు అయినా కూడా మా డిమాండ్ ను పట్టించుకోవడం లేదని, అందుకే ఏఐటియుసి టిఎన్టీయుసి హెచ్ఎంఎస్ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు కార్మిక నాయకులు మాణిక్యరెడ్డి తెలిపారు. 2011 నుంచి ఏదో సెంట్రల్ డిఏ చెల్లించారు దాన్ని మళ్ళీ రోజు వాళ్ళు విరమించుకొని స్టేట్ డిఏకు చేరారు. ఆ చేయడం వల్ల ఒక్క మనిషికి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు నష్టపోతున్నారు. దానికి నిరసనగా మేము ఈడీ గారికి 5 సార్లు చెప్పడం జరిగింది. అయ్యా, మాకు చాలీ చాలీ జీతాలు బతుకున్నాం ఇక్కడ, మీరు 2000 రూపాయలు తగ్గించారు, దాన్ని ఇమీడియట్లీ చేయాలని చెప్తే మొన్న మళ్ళీ పిలిచి నాకు ఒక నెల టైం ఇవ్వని ఈడీ గారు పోవడం జరిగింది. ఆయన ఇచ్చిన టైం అయిపోయింది. మళ్ళీ ఇంతవరకు ఈడీ గారు మళ్ళీ నాకు ఇంకా టైం కావాలని చెప్తున్నాయన సార్, మేము చెప్తున్నాం, మేము మీరు ఇచ్చిన టైం అయిపోయింది, మీరు ఖచ్చితంగా మీరు మాకు ఏది తగ్గించిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఈ దీక్షను విరమించాలి లేదు, ఇది ఖచ్చితంగా మేము తీసుకుంటాం అని మేము చెప్తున్నాం. మేము ఈరోజు మా దీక్షకు సంఘీభావం తెలిపిన ఐఎన్టీసి జిల్లా అధ్యక్షుల నరసింహారెడ్డి గారు, వాళ్ళ గోదావరి అక్క, వాళ్ళ అంజలి గారికి మా కార్మికుల తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. బిహెచ్ఎల్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గత 19 రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దిగి రాకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఉన్నటువంటి జీతాలు పెంచలేదు అంటే ఒక రకమైనటువంటి బాధ, కానీ పెంచినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి 2000 దాన్ని 1000 రూపాయలకు తగ్గించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి గతంలో నుంచి కూడా ఈ రోజు వరకు తీసుకుంటే ఎప్పుడూ కూడా పెంచినటువంటి జీతాలను తగ్గించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా చూడలేము. ఈరోజు ఈ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి అది యాజమాన్యం పట్టించుకొని దిగి రావాలని తెలియజేస్తూ, రానట్టయితే తప్పకుండా రాబోయే రోజులలో ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి దానిలో అండదండగా ఉండి అవసరమైతే కలెక్టరేట్ కానివ్వండి, ప్రగతి భవన్ కానివ్వండి, ముట్టడించడానికి అన్ని విధాలుగా వారికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.